నరేంద్ర మోడీనికి అధికారంలో నుంచి దించాలి ఎన్డీఎను ఓడగొట్టాలంటే కేసీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నం ఇటు కాంగ్రెస్ తో గాని అటు బీజేపీ తో గాని పూర్తి స్థాయిలో కలిసి పని చేయని పక్షాలు కొన్ని ఉన్నాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కేరళ కర్ణాటకలో దేవగౌడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అంటే ఎస్పి మన అఖిలేష్ యాదవ్ వీళ్ళు నితీష్ కుమార్ బీహార్ లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాంగ్రెస్ కు దూరంగా మోడీ తో కలిసి ఉండి గాని మోడీకి కూడా దూరంగా ఉన్న కొన్ని శక్తులు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి నిజంగానే నరేంద్ర మోడీని ఓడించాలంటే నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకోవాలి కేసీఆర్ గారు నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకుంటలేడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కార్యాచరణ తీసుకుంటును కాంగ్రెస్ పార్టీతో ఉన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్టాలిన్ ఇలా కాంగ్రెస్ పార్టీతో ఉన్న పక్షాలనే కలవడం ద్వారా వాళ్ళని కాంగ్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి మోడీని బలోపేతం చేయాలనే సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ గారు నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది నరేంద్ర మోడీని బీజేపీని ఓడించాలంటే జగన్ మోహన్ రెడ్డితో నవీన్ పట్నాయక్ తో కేజ్రీవాల్ తో నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా తో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ తో అదే విధంగా దేవగౌడ తో వీళ్ళందరితో కలిసి నువ్వు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా నీ దిక్కుమాలిన టెంట్ ఫ్రంట్ ఏదైనా ఏర్పాటు చేయి వీళ్ళతో ఏర్పాటు చేయడం ద్వారా నితీష్ కుమార్ గారిని కూడా మీతో కూడగట్టుకోండి వీళ్ళందరిని కూడగట్టినప్పుడు ఆటోమేటిక్ గా మోడీ బలహీనపడతాడు ఎన్డీఏ ఓడిపోద్ది అప్పుడు ఈ దేశానికి బీజేపీ ముక్తి భారత్ గా మనము చెదలు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఆ పనులు ఏమీ చేయకుండా కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా ఇక్కడ కూడా ఒక రకమైన మా కాంగ్రెస్ కార్యకర్తలలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తుండు ఏందంటే రాహుల్ గాంధీ గారినో కాంగ్రెస్ పార్టీనో మోడీ లేకపోతే బీజేపీలు తిట్టారు కాబట్టి నేను దాన్ని ఖండించినా నేను కాంగ్రెస్ పట్ల సానుభూతితోనున్న భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయబోతున్నాం అన్న ఒక వాతావరణాన్ని సృష్టించి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే శక్తులు పనిచేస్తున్నాయో కేసీఆర్ ని ఓడగొట్టాలని తెలంగాణ సమాజం ఏదైతే భావిస్తుందో వాళ్ళని గందరగోళపరిచి వాళ్ళని కాంగ్రెస్ కు ఓట్లు వేయకుండా చేయడానికి కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఎత్తుగడలో కాంగ్రెస్ మీద కుట్రలు చేస్తున్నాడు శ్రేణులు ఎవరు నమ్మాల్సిన పని లేదు.